విజయ్ నిద్రమహమా, కొంచెం అన్నం పెట్టు, ఆకలి మండిపోతుంది. విజయ్ ధర్మపత్ని, ఏంటిది తలుపులేమో బార్లా తెరిచిపెట్టారు అమ్మవారి గుడిలాగా? మనుషులు చూస్తే ఒక్కరు కనిపించరు, ఎక్కడ తెచ్చారు? ఈ కుంటాడైనా ఇంట్లో పడి ఉండొచ్చు కదా, ఈడు షికారికి వెళ్ళింటున్నాడు పెద్ద. అబ్బో, మా నిద్రమోహం స్నానం కూడా చేస్తుంది, ఎంత పెళ్ళమైనా ఒక్కసారి చూద్దాం. ఏడాది నుంచి ఎదురు చూస్తున్నాను ఇలాంటి అవకాశం కోసమే. నా ఏకవర్ష ప్రణాళిక ఇవాళకి నెరవేరబోతుంది. ఇదిగా, కాసేపు నువ్వు నీ కుంటి మొగుణ్ణి, నేను నా నిద్రమోహం పెళ్ళాన్ని మర్చిపోయి హాయిగా కులాసగా గడుపుదాం రా. నీ బాబుకి ఎదురు కట్నం ఇప్పించి నీ కుంటాడితో పెళ్లి జరిపించింది ఎందుకు అనుకుంటున్నావే? నాకు అందుబాటులో ఉంటావని చూడు. నేను ఈ ఇంటికి అల్లుణ్ణి, అంటే ఈ ఇంటికే మొగుణ్ణి. ఇక్కడ నా ఇష్ట ప్రకారం జరిగి తీరాల్సిందే. పనికైనా ఓ పరిధి ఉంటుంది, అన్యాయానికైనా ఓ హద్దు ఉంటుంది, అవి కూడా మర్చిపోయి పశువులాగా. దుర్గా, దుర్గా! అయ్యో, ఆయన వచ్చినట్టున్నారు, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆగు, చెప్పేది వినిపించుకో. ఇక్కడ జరిగిన విషయం మామగారికి చెప్పావో, ఇప్పుడే ఈ క్షణమే నీ కూతురు వదిలిపెట్టేస్తాను, మీ అందరి బతుకులు నాశనం అయిపోతాయి. జాగ్రత్త. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? ఏం జరిగింది? చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అతను నన్ను నాలుగు మగలాడి ఏదో ప్లేట్ మార్చాలని చూస్తున్నా.
మామయ్య ఏడుపు ముఖంతో చెప్పే డ్రామా డైలాగుని నమ్మకండి. భోన్ చేద్దామని లోపలికి వస్తే అది నా చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కుంది. అబద్ధం, అంత అబద్ధం మావయ్య, అతను చెప్పే మాటలు నమ్మకండి. మావయ్య, నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, కావాలంటే గుళ్ళో దీపం కూడా ఆర్పుతాను. అవిటివాడికి ఇచ్చి నన్ను కట్టబెట్టి నాకు ఏ సుఖం లేకుండా చేశారు, నువ్వైనా నన్ను సుఖపెట్టు అంటూ జలగలా పట్టుకుంది మావ నన్ను. అయ్యో, నువ్వు చేస్తున్న చాలా తప్పు పని. మా బావ నిన్ను దేవతలా చూసుకుంటున్నాడు, మా మామేమో నిన్ను కన్న కూతురులా చూసుకుంటున్నాడు. శుభ్రంగా తిని కూర్చోక ఇదేం పని అన్నాను. అప్పుడు తనేముందో తెలుసా, నా కడుపాకలు తీరుతోంది బానే ఉంది, నా ఒంటాకలు తీరేదిలా కానీ సిగ్గు రద్ద లేకుండా అడిగింది నన్ను. పోనీ, నేను చెప్పే మాటల మీద నీకు నమ్మకం లేకపోతే మహాలక్ష్మి లాంటి అత్తయ్యని అడుగు మామ. మాట్లాడవేమే, ఏం జరిగిందో చెప్పు. ఆవిడ అబద్ధం చెప్తుంది, నేను తనకి ఏమి కాడిదేనని, నేనేమైపోయినా పర్వాలేదండి, ఆవిడ అబద్ధం చెప్తుంది, మీరు నమ్మకండి. పేగు తెచ్చుకుని రక్తం పంచుకు పుట్టిన కూతురు కాపురం నిలబెట్టుకోవాలని అత్తయ్య అబద్ధం చెప్తుంది. నేను అలాంటి తని కాదు, నన్ను నమ్మండి మావయ్య, నన్ను నమ్మండి. ఎండి ఎండి, మీరంతా చూశారు కదా, చెప్పండి మీరైనా జరిగింది ఏంటో చెప్పండి. నేను నేను తప్పు చేశానని వీళ్ళంతా అంటున్నారండి, మీరే నా మీద మచ్చపడకుండా కాపాడాలి, చెప్పండి, మాట్లాడండి. ఇక్కడ జరిగిందంతా నువ్వు చూశావని ఆ అమ్మాయి చెప్తాను. అసలు విషయం ఏంటో నువ్వు చెప్పు నాన్న. అంటే నీ బావ చెప్పింది నిజమేనన్నమాట? నిజంగానే ఈ దోషం తగ్గిరాదు. ముందు దాన్ని ఇంట్లో బయట పంపించు. పవిత్ర అని నీ పేరు విని ఎంతో పవిత్రురాలవని మోసపోయి లేనింటి పిల్లవైన నిన్ను నా కన్న తండ్రి లాంటి కొడుకిచ్చి పెళ్లి చేసి నా తల్లిలాగా చూసుకున్నాను. కళంకమైన నీ జీవితాన్ని మా ఇంట్లో గడుపుతూ మా అందరికీ కళంకం తీసుకురావద్దు. మెడబెట్టి బయటకంటే పరిస్థితి మాకు కల్పించకుండా చక్కగా ఇంట్లోంచి వెళ్తాం.